సో బేసికలీ అందరినీ బెదిరించడము, ఏదో టైంపాస్కి కబుర్లు చెప్పడానికో టీవీలోకి రావడము, లేకపోతే వాళ్ళ టీఆర్పీలు పెంచడం కోసం రావడము అలా కాదు. శ్రీరెడ్డి వచ్చిందంటే ఒక ప్రాబ్లం, ఇక్కడ ఇన్ని ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి, ఒక అమ్మాయి నోరు విప్పి చెప్పడానికి భయపడే ఈ రోజుల్లో, ఒక అమ్మాయి ఒక అబ్బాయితో ఉండటమే సంస్కారం అనే ఈ ప్రపంచంలో ఒక అమ్మాయి ముందుకొచ్చి నేను ఇంతమంది చేతిలో నలిగిపోయాను, ఇంతమంది నన్ను ఏడిపించారు, ఇంతమంది నన్ను వాడుకున్నారు, ఇంతమంది నన్ను వాడుకోవాలని చూశారు అని ఒక అమ్మాయి ధైర్యంగా వచ్చి చెప్తే, ఎస్పెషల్లీ ఈ సౌత్ ఇండియాలో రిసీవ్ చేసుకునే పద్ధతి నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా దారుణంగా రిసీవ్ చేసుకున్నారు. సో ఎవ్రీడే కొన్ని వందల మంది అబ్బాయిలు నన్ను టార్చర్ చేస్తున్నారు. నేను ఏదైనా ఒక ఫోటో పెట్టినా, ఏదైనా ఒక ఆర్టికల్ రాసి అందులో పెట్టినా, నా గురించి ఏదైనా ఆర్టికల్ ఎందులో అయినా వచ్చి నేను నా ఫేస్బుక్లో పోస్ట్ చేసుకున్నా, కొంత వందల మంది యూత్ ఎవరైతే నిజంగా చదువుకున్నారు, ఎవరైతే ఇప్పుడు బాగా టెక్నికల్గా ఫిట్ అవుతున్నారు అండ్ ఆల్సో అడ్వాన్స్డ్గా ఆలోచిస్తున్నారు అనుకున్నాము, యూత్ ఆలోచనలు కానివ్వండి, యూత్కి ఉన్న ఏమంటారు ఆ మెచ్యూరిటీ లెవెల్స్ కానీ చాలా వర్స్ట్ అని చెప్పేసి ఈ మధ్య కాలంలో నేను రిసీవ్ చేసుకునే కామెంట్స్ని బట్టి నాకు చాలా బాగా అర్థమవుతుంది. సో వాట్ ఐమ్ థింకింగ్ ఈజ్ మనం పెరుగుతున్నాము ప్రపంచంలో, మనం బాగా నేర్చుకుంటున్నాము, మనం అడ్వాన్స్డ్ టెక్నాలజీని యూజ్ చేసుకుంటున్నాం, మనం మోర్ మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తున్నాం, మనం ఇంకా హెల్ప్ఫుల్గా ఉంటున్నాం ప్రజలకి, మనం అందరికీ చాలా దగ్గరగా ఉంటున్నాం అండ్ మమ్మీ డాడీ వాళ్ళని ఇంకా బాగా అర్థం చేసుకుంటున్నాం. ఇదివరకటి వాళ్ళు అయితే అసలు కోడలు చూసుకునేది కాదు, కొడుకు చూసుకునేది కాదు అని అనుకున్నాం కానీ, బట్ ఇప్పుడు యూత్ అంత వర్స్ట్ యూత్ నాకు తెలిసి ముందు జనరేషన్స్లో లేదు అని నేను అనుకుంటున్నాను అండ్ నెక్స్ట్ జనరేషన్స్లో కూడా ఇలా రాకూడదు, ఇలా అయితే యూత్ ఉండకూడదు అని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎవరైనా ఒక అమ్మాయి లేకపోతే ఎవరైనా ప్రాబ్లమ్స్తో వచ్చిన వాళ్ళు ఒక మాట అన్నందుకు ఆ అమ్మాయి మొత్తం జీవితం అంతా వేస్ట్, ఆ అమ్మాయి వర్స్ లేడీ, ఆ అమ్మాయి బట్టలిప్పేసింది కాబట్టి సిగ్గులేదు, ఆ అమ్మాయి బట్టలిప్పేసి ఎంతమంది దగ్గర పడుకుందో, పడుకున్న దగ్గర ఎంత ఇంకా ఇప్పుడు ప్రాబ్లమ్స్ అయినాయి బై. సో నేను చెప్తున్నా ఓపెన్గా, అవును నాకు ఇంతమంది చేతిలో నేను ప్రాబ్లం ఫేస్ చేశాను అని చెప్పి, ఇంతమంది చేతిలో ప్రాబ్లం ఫేస్ చేశాను అని చెప్తే ప్రాబ్లం మీరు ఏమైనా సాల్వ్ చేస్తారా, లేకపోతే నాకు అన్నం లేదంటే మీరు పెడతారా, పెట్టరు కదా. సో నా ప్రాబ్లమ్స్ ఏమున్నాయో నేను సాల్వ్ చేసుకోవాలి కదా. సో ఒక మినిమం ఒక అమ్మాయి ఒక ఆడది అనే ఇంగిత జ్ఞానం లేకపోకుండా, కనీసం ఒక జాలి దయ లాంటిది కూడా లేకపోకుండా ఇష్టం వచ్చినట్టు ఇలా మాట్లాడటం అనేది అసలు దిస్ ఇస్ రియల్లీ డిస్కస్టింగ్ అన్నమాట. ఎస్పెషలీ ఇన్ సౌత్ ఇండియా, నార్త్ ఇండియాలో ఇలా జరగదు ఖచ్చితంగా. నార్త్ ఇండియాలో ఒక లేడీ బయటకు వచ్చి ఒక డ్రెస్ రిమూవ్ చేస్తే కొన్ని వందల సంఘాలు ఆ అమ్మాయి చుట్టూ చేరి అమ్మాయిని ప్రొటెక్ట్ చేసి న్యాయం జరిగే వరకు ఆ అమ్మాయి వెనకాల ఉండి అన్ని సంఘాలు కూడా ఆ అమ్మాయి వెనకాల నుండి ఫైట్ చేస్తాయి అండ్ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాయి. ఈరోజు ఆర్టీసీ సంఘం కావచ్చు, ఇంకొక సంఘం కావచ్చు, ఇంకొక సంఘం కావచ్చు, ఏ సంఘం అయినా సరే ఫైట్ చేస్తే ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తే వాళ్ళకి కావాల్సినవన్నీ 90% వాళ్ళ డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ సాల్వ్ చేసి పెడతారు. కానీ నీచాతి నీచం ఏంటంటే, దరిద్రాతి దరిద్రం ఏంటంటే, నేను సౌత్ ఇండియాలో పుట్టడం నా దరిద్రం. నేను నిజంగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తారు, చిన్న చిన్న ట్వీట్లకి రెస్పాండ్ అవుతారు, ఎక్కడో టీవీలో ఇంత చిన్న ఐటెం ప్లే అయితే వాళ్ళకి వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తారు. కానీ కొన్ని వేల మంది అమ్మాయిలు పనిచేసుకునే చోట, వర్క్ విషయం వర్క్ ప్లేస్లో ఇలా సెక్సువల్ హెరాస్మెంట్ జరుగుతుంది, ఇంత నీచంగా వాడుకుంటున్నారు, ప్రాస్టిట్యూషన్కి ఇలా దారి తీస్తున్నారు. మీరు తెలంగాణ ప్రభుత్వం క్లబ్బుల్ని బ్యాన్ చేసింది ఎక్కడైతే ఇలాంటి జూదం అనేది జరగకూడదు అని చెప్పి, మరి వ్యభిచారం జరుగుతున్న చోట మీరు ఎందుకు కంట్రోల్ తీసుకురావట్లేదు? నాకు ఒకటే ధైర్యం చేసి నేను అడుగుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, సార్ ఇక్కడ మీరు ఇలా చేయడం వలన ప్రజల్లో చాలా అనుమానాలకు తావిస్తుంది, ఎందుకంటే మీరు అక్కడి నుంచి సొమ్ములు పుచ్చుకుంటున్నారని అండ్ ఆల్సో పార్టీకి ఫండ్ కావాల్సి వస్తుంది కాబట్టి పార్టీకి ఫండ్ ఇవ్వాలంటే సినిమా ఇండస్ట్రీ కొన్ని కోట్ల రూపాయల ఫండ్ అప్పచెప్తుంది కాబట్టి అందులోనూ
ఒకవేళ ఈ అమ్మాయిలకి గనక ప్రొటెక్ట్ చేసి అండ్ ఆల్సో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తే, పెద్దవాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే మీకు ఫండ్స్ రావని చెప్పేసి ఇలా ఇలా భయపడుతుంది ప్రభుత్వం అని చెప్పేసి చాలామంది అంటున్నారు. ఇందులో నాకు ఎంతవరకు కరెక్ట్ ఉందో ఎంతవరకు కరెక్ట్ లేదో నాకు తెలీదు. సో వాట్ ఐమ్ థింకింగ్ ఈజ్, సార్ కేసీఆర్ గారు, ఇది కొన్ని వేల మంది అమ్మాయిల సమస్య సార్. నేను ఇప్పుడు ఎందుకు లైవ్కి వచ్చానంటే కూడా నేను తొందరలో ఢిల్లీ వెళ్ళబోతున్నాను. ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఆ తర్వాత ఇక్కడ ప్రభుత్వానికి ఎంతో కొంత వీళ్ళ ప్రాబ్లమ్స్ తీర్చలేకపోయారా తెలంగాణ ప్రభుత్వం అనేది మాత్రం అందరి దృష్టిలోకి వెళ్తుంది. సో మీరు ఇప్పటికైనా సరే ఫోకస్ చేసి ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ని మీరు సీరియస్గా తీసుకుంటే కనుక వీ ఫీల్ సో హ్యాపీ. అండ్ ఆల్సో మేము అందరం రక్షించబడతాం, మేము ఒక్కళ్ళమే కాదు, ఫ్యూచర్లో వచ్చే తెలుగు అమ్మాయిలు కావచ్చు. అండ్ ఆల్సో తెలుగు అమ్మాయిలకి ఇక్కడ లోకలైట్స్కి ఎవరికి పని దొరకట్లేదు. మీరు కనుక ఇలాంటి చాలా సమస్యలు ఉన్నాయి, ఒకవేళ మీరు తెలుసుకోగలిగితే వీ ఫీల్ సో హ్యాపీ. మీరు కానీ కేటీఆర్ గారు కానీ కవిత గారు గారిని నేను ఎవరిని సంప్రదించినా కూడా ఎవరు ముందుకు రావట్లేదు, ఎవరు అసలు మాట్లాడడానికి ఇష్టపడట్లేదు. నాకు అర్థం కావట్లేదు, ఒక పొలిటీషియన్ అంటారు, పొలిటీషియన్ అంటే ప్రజా సమస్యలు పట్టించుకోవాలి. సో ఈ ప్రజా సమస్యలు, ఒక ఆడపిల్ల సమస్యలు ప్రజా సమస్య కాదా? లేకపోతే అమ్మాయి జనాభాలో లేదా? లేకపోతే ప్రజాస్వామ్యంలో మేము భాగం కాదా? మా సమస్యలు మీకు పట్టవా? నేను ఒకటే అడుగుతున్న కేసీఆర్ గారు, మేము కూడా మనుషులమే, మేము కూడా ఒక కళలో ఆర్ట్లో ఆర్ట్ చేద్దామని వచ్చి నలిగిపోతున్న మాలాంటి అమ్మాయిల్ని మీరు పట్టించుకోము అంటే కనుక ఇంకా మీ ప్రభుత్వం ఫెయిల్ అయినట్టే. బేసికలీ ఆమె టీఆర్ఎస్ ఫ్యాన్, బట్ నాకు రోజు రోజు జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తూ ఉంటే నేను రోజు రోజుకి ఐఎమ్ లూజింగ్ మై హోప్. నాకు ఒక ప్రొటెక్షన్ లేదు, పెట్టిన కేసులకి దిక్కు లేదు. ఈ రోజు వరకు ఎన్నో ఎన్నో పోలీస్ కేసులు పెడుతున్నాను, దాని మీద రెస్పాన్స్ లేదు. సోషల్ ఈవెన్ మీడియాలో మమ్మల్ని మీడియా వాళ్ళు కూడా నోరు మూసేస్తున్నారు కొంతమంది. సో ఏంటి సార్, తెలంగాణ రాష్ట్రం ఇంత దారుణంగా కొంతమంది ఏదో దొరల రాజ్యంలాగా ఏదో కొంతమంది చేతిలో ఉండిపోయి సినిమా ఇండస్ట్రీ, ఆ సినిమా ఇండస్ట్రీని వాళ్ళు కాపాడుకోవడం కోసం అటు మీడియా నోరు నొక్కేసి, ప్రభుత్వం నోరు నొక్కేసి, ఇటు ఆడపిల్లల్ని తొక్కేసి ఎన్ని రోజులు మమ్మల్ని ఇలా తొక్కేస్తారో నాకు నిజంగా అర్థం కావట్లేదు సార్. ఒక అమ్మాయి అంటేనే వీక్, సౌత్ ఇండియాలో ఎస్పెషలీ. ఇదే ఇష్యూ నార్త్ ఇండియాలో జరిగితే వేరే రేంజ్లో ఉండేది, వేరే రేంజ్లో అల్లర్లు జరిగాయి, అన్ని సంఘాలు ఏకమయ్యి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రభుత్వ భవనాలను ధ్వంసం చేసి నానా రచ్చ నానా హంగామా జరిగేది. సో నేను ఇదంతా హంగామా జరగాలని అనుకోవట్లేదు, ఓన్లీ సొల్యూషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ ప్రాబ్లమ్స్ మీద ఇష్యూస్ మీద మాట్లాడితే వీ ఫీల్ సో హ్యాపీ. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఈజ్ నాట్ ఏ కరెక్ట్ పర్సన్, హీఈస్ నాట్ అట్ ఆల్ ఫోకసింగ్ ఆన్ దిస్ ఇష్యూ. అండ్ ఆల్సో ఇప్పటికొచ్చి ఒక లెటర్ హెడ్ మీద ఆయన రాసి ఇవ్వడానికి ఈ రోజు వరకు ఆయనకి టైం లేదు. ఎట్ ది సేమ్ టైం ఈ రోజు వరకు మా అసోసియేషన్లో కార్డ్ ఇష్యూ చేయకోకుండా చేయాల్సిన నానా రచ్చ చేస్తున్నారు. ఇన్ని అవుట్లుక్ మ్యాగజైన్ అనేది ది గ్రేటెస్ట్ మ్యాగజైన్ దేశంలోనే, ఇంటర్నేషనల్ లెవెల్లో పేరు పొందిన అవుట్లుక్ మ్యాగజైన్లో కూడా ఈరోజు ఇష్యూ పబ్లిష్ అయింది. అండ్ ఆల్సో మొన్న డెక్కన్ హెరాల్డ్లో అవుతుంది, అండ్ ఆల్సో కలీస్ టైమ్స్లో అవుతుంది. ఇంటర్నేషనల్ లెవెల్లో మనం ఈ ఇష్యూ గురించి మాట్లాడుకుంటుంటే, కొన్ని లక్షల మంది దీని గురించి డిస్కస్ చేసుకుంటుంటే, కోట్ల మంది ఈ ఇష్యూని వాచ్ చేస్తుంటే, టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమీ చూడనట్టు, ఏమీ వినిపించినట్టు ఇంత అలా యాక్టింగ్ చేస్తుంటే ఏమనుకోవాలి సార్? నేనైతే ఖచ్చితంగా ఢిల్లీ వెళ్ళిన తర్వాత నేను చేసే ప్రొటెస్ట్ నిజంగా ఒక సౌత్ ఇండియాలో ఉన్న అంటే టీఆర్ఎస్ ప్రభుత్వానికి చాలా 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 చెడ్డ పేరు తీసుకొచ్చేది అవుతుంది నేను ఢిల్లీ వెళ్తే కనుక. ఎందుకంటే ఇక్కడ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వట్లేదు. రేపొద్దున నేను ఢిల్లీ వెళ్ళి కూర్చుంటే సో ఖచ్చితంగా టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎంతో కొంత అయినా నష్టం జరుగుతుందనేది నేను నమ్ముతున్నాను. సో నేను నమ్ముకున్న నా ప్రభుత్వంలో నా ఫేవరెట్ ముఖ్యమంత్రి ఉన్న ప్లేస్లో కూడా నాకు న్యాయం జరగట్లేదు. అండ్ మేము దీని గురించి కొన్ని రోజులుగా, కొన్ని నెలలుగా దీని గురించి మాట్లాడుతున్న టీఆర్ఎస్ కేసీఆర్ గారి దగ్గర నుంచి కానివ్వండి, కేటీఆర్ గారి దగ్గర నుంచి కానివ్వండి, ఈవెన్ కవిత గారు, ఎంపీ కవిత గారు ఒక ఆడవారు అయి ఉండి ఆవిడ కూడా నోరు తెరవకపోవడం చాలా 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 హర్ట్ చేసింది మమ్మల్ని. సో అంటే వాళ్ళకి తెలియదా, లేకపోతే ఈ ఇష్యూ గురించి మాట్లాడకూడదా?
ఈ ఇష్యూ మాట్లాడటమే సిగ్గు అనిపించుకుంటే మరి అక్కడ సినిమా ఇండస్ట్రీ లాంటి దాంట్లో సిగ్గుపడాల్సిన అంటే అలాంటి చోట్ల సిగ్గు లేకుండా కొన్ని కొన్ని పనులు చేసుకోవచ్చామండి. సో ఈ ఇన్ ద ఫ్యూచర్ ఏ పాప కూడా సిగ్గు లేకోకుండా లేకపోతే ఆ పిల్ల సిగ్గు విడిచి ఇలాంటి పనులు చేసే అవకాశం రాకూడదని చెప్పి ఈరోజు మేము ఇంతమంది బయటకు వచ్చి ఇంతమంది అమ్మాయిలు వాయిస్ రేజ్ చేసి మాట్లాడుతున్నా కూడా తెలంగాణ ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టినట్టు కూడా లేదు అని చెప్పడానికి నాకు చాలా సిగ్గవుతుంది. నేను తెలంగాణ ఆవిర్భావం కాకముందు నుంచి నేను కేసీఆర్ గారికి చాలా పెద్ద ఫ్యాన్. కానీ నా దురదృష్టమో నా దరిద్రమో ఏంటో తెలియదు, కానీ ఎలాంటి ప్రభుత్వంలో నేను బతుకుతున్నానంటే కనీసం ఆడపిల్లని రక్షించుకోలేని ఒక ప్రభుత్వంలో నేను బతుకుతున్నా. ఒక ఆడపిల్లకు సమస్య వచ్చింది అని వాయిస్ రేజ్ చేసినప్పుడు చుట్టుపక్కల యూత్ కానివ్వండి లేకపోతే కొంతమంది కాకుల్లో పొడుస్తున్నప్పుడు రక్షించుకోలేని ప్రభుత్వంలో నేను బతుకుతున్నా. అండ్ రేపొద్దున్న ఇదేంటి మొన్న ఎవరు యాక్సిడెంట్ చేయడానికి కూడా ట్రై చేశారు. అండ్ ఇన్ని జరుగుతున్నా కళ్ళు అప్పగించుకుని నాకేమీ తెలీదు అన్నట్టు నిమ్మకి నీరెత్తినట్టు టోటల్ కేసీఆర్ గారు కేటీఆర్ గారు మీ ఫ్యామిలీలో ఇంతమంది ఉన్నారు. ఒక ఆడపిల్ల ప్రాణం కాపాడుకోలేకపోతే ఆ ప్రభుత్వానికి ఇంకేం మంచి పేరు వస్తుందండి.